నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు 14వ తేదీన ప్రారంభం చేయనున్న రాజకీయ విప్లవం వారాహి యాత్ర నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ ఈ రోజు శబరి శ్రీరామ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో 108 టెంకాయలు కొట్టి ఇక్కడ పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం రాదుంది రాజకీయాల్లో ఒక ప్రస్థానం జనాల్ని కులాలుగా మతాలుగా వర్గాలుగా విభజించి అక్రమంగా దోచుకుతున్న నాటికి రాజకీయ నాయకులు విడివిడిగా విభజించి పరిపాలిస్తున్నారు అన్ని వర్గాల వారికి రాజ్యాధికారం అందే విధంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమవుతుంది రాజకీయం రాజకీయాల్లో చారిత్రక ఘట్టం స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రతో ఎంతో మందికి వేలాది మందికి సొంత డబ్బు నుంచి కోట్లాది రూపాయలు సహాయం చేస్తున్నారు అటువంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగలరని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అనిశ్చితతో ఉన్న ఆంధ్రప్రదేశ్కి దశ దిశ చూపించే విధంగా ప్రారంభం కానున్న మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వారాయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాను రాజకీయాల్లో జవాబుదారీతనం గుర్తు చేస్తూ 10 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సొంత డబ్బుతో రాజకీయాన్ని రాజకీయ పార్టీని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చి పట్టం కట్టాలని కోరుకుంటున్నాను వారాహి యాత్ర నిర్విఘ్నంగా సాగాలి ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చేరాలి జనసేన పార్టీ ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను జై జనసేన జై